అందరికీ వందనాలు. మన కళాశాల ఫంక్షన్కి మీరంతా విచ్చేసి ఓ పండుగలా నిర్వహించినందుకు నా హృదయపూర్వక వందనాలు.
కుమారి గీతను కూడా ఎంత పొగిడినా సరిపోదు. నిజం చెప్పాలంటే తను భవిష్యత్తులో ఖచ్చితంగా ఓ చక్కని గాయనై తీరుతుంది. ఈ సందర్భంలో నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఈ నీలగిరి పరిసరాల్లో గలగల పాడేవారు ఎవ్వరూ లేరు. అందుకని మా గ్రామంలో జరగబోయే పండుగలో గీత పాడి అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గీత, నీ మనసులో నువ్వు గొప్ప సింగర్ అని అనుకోవచ్చు, కాని నీకన్నా గొప్పగా పాడేవాళ్లు ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఊటీ ప్రిన్సిపల్ నిన్ను ఓహాని పొగడగానే ఆలిండియా లెవెల్లో పెద్ద సింగర్ అవుతానని అనుకోకు, ఎందుకంటే నాకీ పాటలు కచేరీలు కొంచెం కూడా ఇష్టం లేదు. మరైతే నా ఊటీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా వెళదాం. కానీ మరో విషయం, కచేరీల వల్ల నీ చదువు పాడు కాకూడదుగా. అందువల్ల ఎప్పుడు పడితే అప్పుడు పాడడానికి నిన్ను నేను ఎలా చేయను. అర్థమైందా? నాన్నా, చనిపోయిన అమ్మ కోరిక, నేను పెద్ద సింగర్ని కావాలని. ఒకప్పుడు ఆవిడ కర్ణాటకలో చాలా ఫేమస్ కదా, అమ్మ పాడుతూనే చనిపోయింది. ఇప్పుడు నేను స్టాప్ ఇట్. అది నాకు తెలుసు. ఈ పాటే మీ అమ్మని నా నుంచి దూరం చేసింది. అదే పాట నీ చదువును కూడా పాడు చేయకూడదు కదా. ఏమండి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? పాతవన్నీ గుర్తు చేస్తూ నువ్వు బాధపడకుండా తినమ్మా. ఐఎమ్ సారీ అమ్మా, ఏదో కోపంలో మాట్లాడేశాను. నీ భవిష్యత్తు బాగుండి తీరాలని నేనలా మాట్లాడాను. నీకోసమే నేను విజయను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. విజయ్, విజయ్, ఇప్పుడు నీకేమైంది? ఎందుకు అడతిరిగి పడుకున్నావు? లేకపోతే ఏంటండి, మీరు నన్ను ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? మీ అమ్మాయి భవిష్యత్తు కోసమనేగా నన్ను పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు ఇటు తిరిగి పడుకోక అటు తిరిగి పడుకోనా ఏంటి? విజయ్, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత గీతపై నాకున్న ప్రేమ తగ్గిపోయిందని తను అనుకోకూడదుగా, అందుకే అలా చెప్పాను. ఇలా చూడు, నేను గీత ఊటికి వెళ్ళి రెండే రోజుల్లో వచ్చేస్తాం. ఏంటి, ఎందుకని ఏడుస్తున్నావు? పెళ్ళైనప్పటి నుండి మీరు నన్ను హనీమూన్కి కూడా తీసుకెళ్లలేదు. పొద్దున్నే త్వరగా వెళ్ళి రాత్రి లేటుగా వస్తున్నారు. ఏమండి, మీరు అన్ని సంతోషాలు చూశారు. నేను నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నాకు అర్థం కావడం లేదు విజయ్. మీరు పెద్ద మనిషి, అర్థమైనా కానట్టు నటిస్తారు. అప్పుడే చెప్పారు రెండో పెళ్లివాణ్ణి చేసుకోకే అని. నన్ను ప్రేమించిన మా భావని కాదని, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడండి. నాకు కావాల్సిందే, ఇంకా కావాల్సిందే. విజయ్, ఈ వయసులో మనం హనీమూన్కి వెడితే అందరూ ఏమనుకుంటారనే ఉద్దేశంతో గీతతో పాటు నిన్ను ఊటికి తీసుకెళ్దామని నేను నిర్ణయించుకున్నాను. ఏమైందయ్యా? రేడియేటర్ రీటేకింగ్ సార్, వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తాను. తీసుకురా. నాన్నా, ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది నాన్న, నేను వెళ్ళి చూసిరానా? వెళ్ళిరా అమ్మా. థ్యాంక్ యూ డాడీ.
దాచుకున్నది గుండెల్లో గుచ్చుతున్నది నా ప్రాణం పిండుతున్నది ప్రేమే ఎందుకింత అలజడాయనాలో రాలేవా నా ప్రియ సఖీదో ఒక రాగం పెంచి నాలో శోకం మీరెవరు చెప్తాను ఇంత చక్కగా వాయిస్తున్నారు కానీ చూడడానికి సాధారణంగా ఉన్నారు నాలాంటి వాళ్ళు సాధారణంగానే ఉంటారు మిమ్మల్ని తప్పుగానుంటే నన్ను క్షమించండి క్షమించడమా నేనా నేనెవరో మీరెవరో ఎవరైతే ఏంటండి మీ రాగమే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది మీ కమ్మని రాగం నా మనసుని తాకింది నేను సింగర్నే కనుక మీ అనుమతి లేకుండానే మీ రాగానికి పల్లవి పాడాను ఎందుకు నవ్వుతున్నారు నన్నందరూ పిచ్చివాడు అంటారు మీరొక్కరే నన్ను పొగుడుతున్నారు నా మనసు కనిపించింది దాచుకోకుండా మీతో చెప్పాను మీరు తప్పుగా అనుకోకపోతే మీరెవరో నేను తెలుసుకోవచ్చా ఎందుకు ఏడుస్తున్నారు నాకు సంతోషంగా ఉంది అందుకే ఏడుస్తున్నాను జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన నాకు సంతోషం వస్తే తట్టుకోలేను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఏడుస్తున్నాను మీ మాటలు వింటుంటే నాకు కష్టంగానే ఉంది నాకు బాధ కలిగినప్పుడు శోకపూరిత పాటలు ఆనందం వస్తే సంతోషమైన పాటలు ఈ హార్మోనియంతో వాయిస్తాను ఈ పెట్టుకు మాత్రమే తెలిసిన నా కథ మొదటిసారి మీకు చెప్తున్నాను చిన్నప్పుడే నాకు తల్లిదండ్రులు పోయారు తాతే నాన్నలా పెంచారు ఆయన్నే నాన్న అని పిలుస్తాను ఆయన పేరు చిదంబరం నువ్వే దిక్కువయ్యా నువ్వే దిక్కువయ్యా దేవా చీకటిలో కల్లో తుళ్ళి తుళ్ళిపడు మాకు వెలుగును చూపవయ్యా దేవా నువ్వే దిక్కువయ్యా దేవా చీకటి లోకంలో బాబు బాబు కన్నా ఎక్కడున్నావురా ఇక్కడే ఉన్నాను నాన్న డబ్బులు ఎన్నొచ్చినాయి రూపాయి 10 పైసలు వచ్చింది నాన్న ఈ రాత్రికి భోజనం పరిస్థితి మీరేం బాధపడకండి ఈ రోజు వచ్చిన డబ్బుతో టీ బన్ను తిందాం రేపు వచ్చే డబ్బులతో భోజనం చేద్దాం రా నాన్న పోదాం నాన్న దేవుడి గురించి పాడారు అన్నం కూడా దొరకలేదు చూసారా నేను అన్నం కోసం పాడలేదురా మనశ్శాంతి కోసం పాడాను దేవుణ్ణి అలా అనకూడదు నాన్న వెళదాంరా బాబు ఏంటి ఏముంది నీ గురించే నా దిగులంతా భవిష్యత్తులో నువ్వు బాగుండాలి కదా అందుకని నువ్వు ఈ హార్మోనియం నేర్చుకో నాన్న ఏరా హార్మోనియాన్ని తక్కువ అనుకుంటున్నావా లేదురా సరిగమపదని వాయిస్తే ఇందులో సుమధుర రాగం పాడుతుంది దీన్ని నేర్చుకున్న వాళ్లంతా సంతోషంగా ఉన్నారు నువ్వు నేర్చుకోనాన్న పా
ఈరోజు ఎంతొచ్చింది? రోజు కంటే ఎక్కువే నాన్న. ఏమన్నా బాబు, నువ్వు అదృష్టవంతుడివిరా. మీ అమ్మని నాన్నని ఎంతటి స్థానంలో ఉంచావో అదే స్థానాన్ని ఈ హార్మోనియానికి కూడా ఇవ్వాలి. బాబు, నీకున్న బాధల్ని ఎవరికీ చెప్పకు. నీ బాధని చెప్పావనుకో ఎవ్వరూ నీతో స్నేహం చేయరు. ఎవరి ముందు చెయ్యి చాచి అడుక్కోకు. దానికి బదులు అదే చేత్తో ఈ హార్మోనియం వాయించు. అదే నిన్ను పోషిస్తుంది. సరేనన్నా, ఇదిగో డబ్బు, రండి నాన్న, వెళ్దాం. నాన్నా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వచ్చేస్తాను. సరే నాన్నా.
నా కథ విని మీరెందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు, ఇంత కష్టాన్ని మీరు ఎలా భరిస్తున్నారా అని. మీకు అప్పుడే చెప్పాను కదండి, కష్టాలని బాధల్ని చూసి అలవాటు పడ్డానని. సరే, నేను వస్తానండి. ఏమండి, అసలు మీ పేరు చెప్పకుండానే వెళ్తున్నారు? నా పేరా? బాబు. ఏమండి? ఏంటండి? మీ పేరు చెప్పారు, మీరెక్కడుంటారో చెప్పలేదు. ఇంతవరకు ఎవరూ అడగలేదు, అందుకే చెప్పలేదు. ఇక్కడి నుంచి ఎడంవైపుకి వెళ్ళి కుడివైపు తిరిగితే అక్కడ కాలు వస్తుంది, అక్కడ బాబు అని అడగండి. ఏయ్ పెద్దాయినా, నా పాట ఎవరూ వినరు అన్నావుగా. నా పాటను కూడా వినేవాళ్ళు ఉన్నారు. అది ఈ ఊరమ్మాయి కాదు, వైజాగ్ అమ్మాయి. చూడు నా పాట ధూమ్. అయితే ఇరగది. ఏదో ఒక రాగం, ఏదో ఒక మోహం చేరువైనది, నేనే నీ సొంతమన్నది. విజయ్, కొన్న పండ్లే కొనుక్కోకుండా కొత్తగా ఏవైనా కొనుక్కుందామా? ఊటీ యాపిల్స్ కొనుక్కుందామా? బాగుంటాయి. అందుకే మిమ్మల్ని రమ్మంది. గీత, వాట్ ఆర్ యు డూయింగ్? నా సాంగ్స్ ప్రోగ్రామ్ కోసం నా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తే లెటర్ రాస్తున్నాను. ఐ సీ, గుడ్ గుడ్. నేను మీ పిన్ని షాపింగ్ కి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా ఉంటావా? సరే, గుడ్ గుడ్. వస్తానమ్మా. కూర్చో ఇస్తా. ఓ అమ్మాయి, అక్కడ నిలబడ్డావేంటి? ఇక్కడ రామా. ఏం కావాలమ్మా? ఇక్కడ బాబు అని అతని ఇల్లు. ఇక్కడ బాబా? ఓ, మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడుగుతున్నావా? పక్కింట్లోనే ఉంటాడు. నా ఇల్లే, ధైర్యంగా వెళ్ళమ్మా. ఓ, మీరా? ఏ రాకూడదా? రావచ్చు, కానీ ఇలా చూడాలనిపించింది, వచ్చాను. మీరు వస్తారని నేను అనుకోలేదు. అనుకోకుండా వస్తేనే ఒక థ్రిల్ ఉంటుంది. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పెద్దాయినా, అర్జెంట్గా ఒట్టి. నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే స్పెషల్టీ రెడీగా చేసి పెట్టా. ఇక్కడ ఎలాంటి వసతి లేకుండా మీరు ఎలా ఉంటున్నారు? ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ని కష్టాలు మీరు ఎలా పడుతున్నారో ఏంటో. ఏదైనా అలవాటయ్యేవరకే కష్టం. అలవాటైతే? అవునండి, అలవాటైతే మర్చిపోవడం చాలా కష్టం. ఏమన్నారు? నిన్ననే మిమ్మల్ని కలిసినా మర్చిపోలేక ఇన్విటేషన్ తీసుకొచ్చాను. ఇన్విటేషనా? అవును, నేను ఊటీకి వచ్చింది కాన్వెంట్లో పాడేందుకు. నేను సింగర్ని, మీరు హార్మోనిస్ట్. నా పాట విని మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషం. పాట కచేరీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతవరకు నన్నెవరూ పిలవలేదు, ఖచ్చితంగా కచేరీకి ముందే వచ్చేస్తాను. నేను ఎదురు చూస్తూ ఉంటాను. మిస్ చేయకుండా తొందరగా వచ్చేయండి. తీసుకో. కలల కలల
తెలుగు నీవేగా ప్రేమను హర్షించి జగమే పులకించే నేను ఒకటై నిలచిన అలల కడలిలో ఈ అలల నడుమన నేను నేనే తలచానే నీ కొరకై వేచానే ఈ పాటతో నిన్ను నెవలచి కలల కడలిలో ఈ అలల నడుమన అనలు నింపే ఆవేశం పూల మకరందం ఉమ్మెద సారంగం అర్పించి ఒడిలో గాలికి పోదా ఒకవేళ బాబు పేదవాడిలా ఉండటం వల్ల ఆ వాచ్మెన్ ఇన్విటేషన్ ఉన్నా లోపలికి పంపించుండడు. బాబుకి నేను డ్రెస్ కొనిస్తే అవునవును ఈ ప్యాంట్ అతనికి బాగుంటుంది. వసంతి అలా చూడవే బాబు స్నానం చేస్తున్నాడు. అవునే మనల్నే చూస్తూ చేస్తున్నాడేమో. మనల్నే చూస్తాడా? ఇప్పుడు చూడు ఏం చేస్తానో. చూసుకో చూసుకో. ఏమయ్యా నీకేమైనా బుద్ధుందా? నాబ్రా పట్టుకెళ్తున్నావు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బ్రాతో పారిపోదాం అనుకుంటున్నావా ఏంటి? మర్యాదగా మీరు నా బట్టలు ఇవ్వండి, లేకపోతే మీ బట్టలు లాగేస్తాను. మిమ్మల్ని ఎలాగో ఊహించుకుంటే మీరు వచ్చి ఇలా నుంచున్నారే. మీరు అమ్మాయిలతో అంటున్నది నేను విన్నానులేండి. అది పోతే పోయింది, ఈ డ్రెస్ వేసుకోండి. వద్దండి. ఏ నేను ఏదైనా సంపాదించే కొనుక్కుంటాను, పరాయి వాళ్ళ దగ్గర తీసుకోను. అంటే మీరు నన్ను పరాయిదానిలా చూస్తున్నారా? మీ ఉద్దేశం ఏమాత్రం తప్పు కాదు, ఆపద్ధర్మంగా తప్పదు. ప్రేమగా తీసుకొచ్చాను, పరాయిదాన్ని చేసి వద్దని చెప్పకండి. దీన్ని మీరు వేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. తీసుకోండి. ఏంటండి నా చేపట్టుకుని అలా ఉంటారు? నేను మర్చిపోయాను. ఏమంటున్నారు? చెప్తాను, రండి మాట్లాడుతూ వెళ్దాం. నేనే విషయాన్ని మనసులో దాచుకొని నేరుగా చెప్పేస్తాను, కానీ రెండు మూడు రోజులుగా ఒక విషయాన్ని మనసులో దాచుకొని బాధపడుతున్నాను. అది మీకు చెప్పాలనుంది. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
ఏంటండి, ఏ సమాధానం లేదే. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పొచ్చు, కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేం. కొన్నింటికి ఎలా చెప్పాలో కూడా తెలీదు. మీకేం చెప్పాలో తెలియక బాధగా ఉంది. మర్చిపోండి. ఏంటి మీరు అనేది? పెద్దవాళ్ళు మీరు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీ జీవితం పాడవుతుందని పెద్దవాళ్ళంటారు. అది మీకు మంచిది కాదు. డబ్బుకు ఆశపడి మిమ్మల్ని చేసుకున్నానని నాకు తెలిసిన వాళ్ళంటారు. అది నాకు అవమానం. ఓ అమ్మాయికో అబ్బాయి కావాలి, ఓ అబ్బాయికో అమ్మాయి కావాలి, ఇందులో అవమానం ఏముంది? మీరనుకుంటే మరి మిగతా వాళ్ళు? మిగతా వాళ్ల గురించి నాకు అనవసరం. మీరు నన్ను ప్రేమిస్తే ఈ క్షణం నా ఆస్తి అంతస్తులు వదిలేసి మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆవేశపడుతున్నారు. లేదండి, మీరు నన్ను చేసుకోకపోతే జీవితాంతం నేను కన్నీగానే ఉండిపోతాను. చూడండి, మీరు ఎప్పుడూ అలా అనకండి. ఇలా చూడండి, ఇక మీదట నన్ను రండి పొండి అని పిలవకూడదు, రాపో అనే పిలవాలి. అవునండి, కుదరదండి. గీత, ఇలా రా. విజయ్, నాకు తెలియక ఒక మాట అడుగుతున్నా. గీత మాటకు ముందు ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తోంది కదా, ఎక్కడికి వెళుతోందో తెలుసా? నిన్నే అడుగుతోంది, ఎక్కడికి వెళ్ళొస్తోంది? తన మీద ఎందుకండి కోపడతారు? నేనే పంపాను, జాలీగా ఊరు చూసిరమ్మని. ఈలోగా మనం. ఏం లేదు విజయ్, తండ్రి అన్నాక అడగాలి కదా, అందుకే ఇలా అడుగుతున్నా. నువ్వేమనుకోకే. జాగ్రత్త జాగ్రత్త, చూసినాడు. చెప్పు, ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది, అంతేకాకుండా ఆనందంగా కూడా ఉంది. ఇక్కడికి ఎవ్వరూ రారు, అందుకనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఈ కొండుందే, మన ఇష్టమైన పేరు గట్టిగా చెప్తే తిరిగి మళ్ళీ చెప్తుంది. ఏది, నీకిష్టమైన పేరు గట్టిగా చెప్పు. గీత, పర్వాలేదు చెప్పు. బాబు, నాకు నచ్చిన పేరు చెప్పాను, నీకు నచ్చిన పేరు ఒకసారి చెప్పండి. సిగ్గుపడతారెందుకు, పర్వాలేదు చెప్పండి. గీతా, డ్రైవర్ కొంచెం కారాపు. గీత, విజయ్, ఆగండి, వయసు వచ్చిన పిల్ల మీద చేయి చేసుకోవడం తప్పండి. ఓ, ఐ సీ, అలాగా. అయితే వయసు వచ్చిన పిల్ల పరాయి మగాడి చెయ్యి పట్టుకుని తిరగొచ్చా? గీత, విజయ్, గీతను ఇంతకాలం చిన్నపిల్ల చిన్నపిల్ల అనుకునేవాడి, కానీ ఇది ఇంత తప్పుడు పని చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు మీరేమంటున్నారో చెప్పండి. ఇది ఊటీలో బాగా పాడిందని అనుకున్నాను, కానీ తనకు తగిన వాణ్ణి ఎంచుకుంటుందనుకోలేదు. వయసొచ్చి సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు, అంతలోనే ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ? గీత, దయచేసి కాస్త శాంతంగా ఉండండి. మీరు ఇలా గొడవ చేస్తే మనకు మాత్రమే తెలిసిన విషయం నలుగురికి తెలిసిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. గీత పడుకుందా? అవునండి. నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. విజయ్, నువ్వేం చెప్పినా నేను వినను. ఇంత జరిగిన తర్వాత మనం ఇంకా ఇక్కడ ఉండటమే తప్పు. రేపొద్దున్నే ప్రిన్సిపాల్ జేమ్స్ని కలిసి మాట్లాడిన తర్వాత మనం ఊటీని విడిచి వెళ్ళిపోతున్నాం. బట్ వన్ థింగ్, ఈ విషయం గీతకు తెలియకూడదు. ఆ
గీత, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైందో చెప్పు. మిమ్మల్ని చూడగలనో లేదో అని భయపడ్డాను. నాకేం కాలేదుగా, బానే ఉన్నాను. అది కాదండి, మీరు నేను కలిసి ఉండడం చూసి మా నాన్న నన్ను తీసుకెళ్ళి నువ్వు ఇక ఈ ఊర్లో ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలన్నారు. ఇంతకుముందే నాన్న బయటికి వెళ్ళారు. మిమ్మల్ని చూసి తీరాలని పరిగెట్టుకుంటూ వచ్చాను. కాసేపట్లో నాన్న వచ్చేస్తారు. అలాగా మీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ఊరెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తా? ఎప్పుడొస్తానో నాకు తెలీదు. ప్రేమ ఒక దైవం, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, వదలకూడదు. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ ఎప్పుడొస్తావు? మళ్ళీ వస్తాను, కానీ ఎప్పుడొస్తాను చెప్పడం నా వల్లే కాదు. గీత, వసంతకాలంలో వచ్చి వెళ్తున్నా, మళ్ళీ వసంతానికి ముందు తిరిగి నువ్వు వచ్చేస్తావుగా. నేనే మీరు, మీరే నేను. నేను వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండండి, మర్చిపోకండి. గీత, నిజంగా నిన్ను మర్చిపోను, మర్చిపోను. బాబు, వైజాగ్ ఎప్పుడైనా వస్తే ఈ అడ్రస్కి రండి. ఒరే కాళీ, పోయావా? లేదన్నా. చావలేదా? సరే, రిపేర్ చేస్తా ఉండు, ఓ 200 వస్తుంది. సరే అన్నా. అక్క, మొత్తం 30 రూపాయలు లక్కరాజు పెట్టు. ఏందయ్యా, వచ్చినప్పుడు నుండి చూస్తానే ఉన్నాను, మాట్లాడితేనే ఉండవు. నన్నేం చేయమంటావు? నేను అంతే. రావయ్యా రా, నువ్వు ఎప్పుడు వస్తావని కాసుకొని ఉండా. నా కోసం ఎందుకు కాసుకుంటావు? అది కాదయ్యా, ఈ మనిషి ఒక్కోసారి వచ్చినప్పుడు ఒక్కో రకంగా మాట్లాడుతా అంటాడు. నువ్వు ఈ పేటకి రౌడీ కావచ్చు, కానీ పెళ్లి కాని పిల్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏదో సారాయి తాగాము, తృప్తిగా ఉన్నావు, ఏదో వెళ్ళాము అన్నట్టుండాలి. మన కవులు ఏం చెప్పారంటే, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పారు. ఇదిగోనయ్యా ఈ గుడ్డు తిను. నన్నే తిడతాడా? వీడికో చెల్లెలుంది కదా, వీడి సంగతి చూస్తాను. నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి అలసిపోయాను. ఈ మనిషికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. టాక్సీ, మా ఆవిడకి పుట్టినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి, కొంచెం వస్తావా? ఏంటే, గాంధీ హాస్పిటల్కా? అవునండి. 500? నేను అంత ఇవ్వలేనండి. అంత ఇవ్వలేనాడువే, కడుపు ఎందుకు చేశా? వేరే వాడిని చూసుకో. రిక్షా, వస్తావా? ఆ కూచోమా, కూచో. ఎంత ఇమ్మంటావు? మీ ఆవిడ కడుపుతోంది కదా, ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు. ఇదేంటి? వైజాగ్ అంటే అంతే సార్, వీడు వాడు అని కాదు, ఎవడైనా బతికేయచ్చు. వైజాగ్ లో బతుకు ఫస్ట్ క్లాస్ సార్. ఏమండి? ఎవరు కావాలి? ఈ అడ్రస్ ఇదే. వాళ్ళ నేను కలవాలి. వాళ్ళు లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంత అందమైన వాయిస్ని ఎలా కనుక్కున్నారు సార్? నిన్న కచేరీకి వెళ్ళాను, చాలా బాగా పాడారు, అవకాశం ఇస్తారని మీ దగ్గర తీసుకొచ్చాను. అది సార్, మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఇలాంటి న్యూ సింగర్స్ వెలుగులోకి వస్తారు. ఎంకరేజ్ చేయాలి సార్. నాదేముంది సార్, నీ పేరేంటమ్మా? గీత. సినిమాల్లోకి వచ్చారు, అవును, పేరు మార్చుకోవాలిగా. మీరే ఏదైనా చూడండి. సంగీతం పాడతావు కాబట్టి గీత అనే నీ పేరు సంగీత అమ్మ. Oh, my God.
చాలా బాగా పాడారు. థ్యాంక్స్ గీతా. ఇలా రామ్మా. ఏంటి పిన్ని? నేను చాలా రోజులుగా చూస్తున్నాను. ఎందుకమ్మా ఏదోలా ఉంటున్నావు? అదేం లేదు పిన్ని. లేదు, నీ మనసులో ఏదో ఉంది. ఇలా చూడమ్మా, అందమైన బంగ్లా, ఆడంబరంగా ఓ కారు, చుట్టూ పనివాళ్ళు, నువ్వు కూడా రెండు చేతులా సంపాదిస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం నా మనసుకు చాలా బాధగా ఉందమ్మా. గీతా, నీ మనసులో ఏముందో చెప్పమ్మా. నేను మీ నాన్నతో మాట్లాడి నచ్చినట్టుగా చేస్తాను. ఏం మాట్లాడే వేదాంత? కొంచెం ఇలా రండి. గీత ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావేంటని అడిగితే తను మౌనంగా బదులివ్వకుండా వెళ్ళిపోయింది. ఓ అమ్మ దగ్గర బిడ్డ మౌనంగా ఉందంటే ఆ అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందని అర్థం. ఇలా చూడు గీత, 4 సంవత్సరాలు బాగా పడి సంపాదించని, బాగా సెటిల్ అవని, మనం కూడా బాగా సెటిల్ అవుదాం. బాబు, నీ దగ్గర పాత్రేమీ లేదా? నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునక్క. ఇదేంటి బాబు పెట్టి? హార్మోనియం పెట్టే. అయితే కళాకారుడు అన్నమాట. లోపలికి రా బాబు. ఇలా కూర్చో బాబు. సార్దే ఊరు. ఇంటికి ఎవరైనా వస్తే చాలు వివరాలు అడిగి చంపుతావే. పాపం బాబు ఆకలి మీద ఉన్నాడు, నువ్వెళ్ళి పని చేసుకో. సరేలే. అయ్యా తీసుకో బాబు. ఈరోజు మంచి రోజు, నీ చేతిలో విద్య ఉంది. ఈరోజు రాత్రికే నువ్వు ఖచ్చితంగా పాట పాడే తీరాలి. Thank you.
రాత్రి సీకటిలో జొన్న సేను సాటు చూసి పువ్వంటి కన్నె పిల్ల నిన్ను కోరి వచ్చింది నువ్వు కోయిలు అనుకొని పాడుతున్నావా ఏంది ఆపవే ఇదిగో బాబు నువ్వు మొదలెట్టు నిన్నే ఉంచా నీ కోసమై కాచుతున్నా నా గుండెలోన నిన్నే ఉంచా నీ కోసమై కాచుతున్నా కళ్ళు రెండు కాచి కలలు కరిగిపోయి వేచి వేచి చూసి వేయి సాగిపోయే ఏదో ఏదో అయిపోతూ ఉందే వస్తానంటివి కదా మళ్ళీ చేను సాటున నీ మామ సరసమాడగ జాబిల్లి ఊరు నిదరే పోయాక వస్తానంటివి కదా మళ్ళీ చేను సాటున నీ మామ సరసమాడగ జాబిల్లి ఏదో ఇది ఎలా చెప్పనే నాలో నీలో అదే చెప్పుడు ప్రేమించి అరే పెద్దోళ్ళు ఈ కథనే చెప్పిపోయారే ఆ తిప్పలు మనకు తప్పవే జెండు మళ్ళీ నా గుండెలోన నిన్నే ఉంచా నీ కోసమై కాచుకున్నా కళ్ళు రెండు కాచి కలలు కరిగిపోయి వేచి వేచి చూసి వేయి సాగిపోయే ఏదో ఏదో అవుతూ ఉందే నా గుండెలోన నిన్నే ఉంచా నీ కోసమై కాచుకున్నా తేనే నీ కొరకే మత్తుగా మరి చూస్తున్నాయే పాలు పండు మంచకాడ ఏమి చెప్పను కాచుకున్నాయే ఏదో సుఖం సేను సాటునా నాకు నీకై వేచి ఉన్నదే నీ తనువే అబ్బు మందారం నీతోనే నా సంసారం రేపగలు కొలాటమే జండు మలి నా గుండెలోన నిన్నే ఉంచా నీ కోసమే కాచుకున్నా కళ్ళు రెండు కాచి కలలు కరిగిపోయి వేచి వేచి చూసి వేయి సాగిపోయే ఏదో ఏదో అవుతూ ఉందే నా గుండెలోన నిన్నే ఉంచా నీ కోసమై కాచుకున్నా ఏయ్ నీ డాన్స్ చాలా బాగుంది సరే పోవే నీకు నచ్చి ఏం ప్రయోజనం మీ అన్న చూడనైనా చూడలేదు నే వస్తా మన దేశంలో తెలుసుకోవలసిందే చాలా ఉంది కదా అవునవును రే చిన్న సిల్క్ గురించి నువ్వేమనుకుంటున్నా సిల్క్ కత్తిలా ఉంటుంది రే అనురాధ గురించి నువ్వేమనుకుంటున్నా రంభలా ఉంటుందా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడే ఉన్నాగా సర్లే మూసుకోరా రే తమ్ముడు జ్యోతి లక్ష్మి గురించి నువ్వేమనుకో ఏమాలకి అక్క సార్ రే వాళ్ళట్ట అనుకోర్రా
నీకు తెలియకపోతే నాలాంటి వాడు చెప్పేది విను, అర్థమైందా? ఏమండి, గాయని గీత గురించి? గాయని గాయకుల గురించి అడక్క, నటి నటుల గురించి అడుగు. మా వీధిలో చిన్నపిల్లాడు కూడా కథలు కథలుగా చెప్తారు. వెళ్ళిపోయాడా? నేను పుట్టాను ఈ లోకం నచ్చింది నేను. ఎక్కడో చూసినట్టుందే. లక్ష్మీ, ఈరోజు తాగే వచ్చావా? తాగాను. నువ్వు నన్ను క్షమించమ్మా. నాకు తల్లి తండ్రి అన్నీ నువ్వే. రోజు తాగి తాగి నిన్ను నువ్వే చంపుకో. నేను తాగకపోతే నా మరదల జ్ఞాపకాలు నన్ను వేధిస్తుంటాయి, అందుకనే నేను డైలీ తాగుతున్నాను. కానీ మరిచిపోలేకపోతున్నాను. నువ్వు మీ అన్నయ్యను అర్థం చేసుకుని ఇంతేనా అమ్మా? అన్నయ్య, ఏడవకూడదమ్మా, బాధపడకు. మీ అన్నయ్య సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటే నేను తాగినాను వాడకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నేను ఎవరమ్మా ఇక్కడ పడుకున్నారు? అలివేలికి తెలిసిన వాళ్ళు. వాళ్ళ ఆయన గురించి నీకు తెలుసుగా. అక్కడ పడుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతుంటే పాపం అనిపించి నేనే పడుకోమన్నాను. మన ఏరియా దోమలు కరుస్తుంటేనే ఇలా నిద్రపోతున్నాడు? 100 గ్రాములు వేసుంటాడు. అబ్బో, సరే మనకేంటి. పొద్దుకిని గురు, ఎండొస్తుంది కదా, షర్ట్ వేసుకోలే. ఆయన ఎందుకు లేపుతున్నావు? పాపం పడుకో, నిన్నాళ్ళైందో. ఏమండి, ఈయనే మా అన్నయ్య. నమస్తే అండి. చదువుకున్నోళ్ళ ఉన్నా? నీ పేరేంటయ్యా? నమస్తే అంటున్నా. బాబు. ఇలా చూడు బాబు, మళ్ళాంటి వాళ్ళు ఆలస్యంగా పడుకొని త్వరగా లేవాలి, అదే మంచిది. అన్నా, బండో లోడెక్కిచాం, వెళ్దామా? అంతా ఎక్కించేశారా? సరే పదా, వస్తాం బాబు. ఏంటి వంకాయలన్నీ పుచ్చిపోయి ఉన్నాయి? ఒసే అలివేలు. ఎవరిని చూసినా ఒసే అలివేలు అంటున్నావు? నీ పేరు కూడా అలివేలేనా? నా పెళ్ళం పేరు కూడా అలివేలే. ఆవిడ పేరు అలివేలా? ఒకే ఊళ్ళో ఇద్దరు అలివేలా? ఆవిడెవరు, నీ పెళ్ళమా? ఆ చిన్నపిల్ల పేరు అలివేలు. బాబు, టిఫిన్ అంగడి, కూరగాయల అంగడి పెట్టుకుని చాలా కష్టపడుతున్నా. నీకూ పని లేదు, నాకు కాస్త చేదోడు బాదోడుగా ఉన్నావంటే నీకు పని దొరికినట్టు అవుతుంది. ఏమంటావు బాబు? సరే అక్క. నమస్కారం, బాగున్నారుగా? ఏంటి స్వామిగారు, బాగున్నారా? ఏంటి నేను ఫుల్గా ఉంటే మీరు డల్గా ఉన్నారే. అదేమీ లేదు నాయన. తాగుతారా? శిష్యా. స్వామి. తీర్థం తీసుకో. స్వామి కదా, ఏం తాగుతావాలి అనుకున్నా. సరేలే, నువ్వు మనోడివేనా? చెప్పు అమావాస్య, మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు? ఏంది ఆ తెలుగులో మాట్లాడుతున్నా, మన లాంగ్వేజ్ లో మాట్లాడు. ఏం పని మీద వచ్చావయ్యా? అరే మనోడు, అదంతా ఏం లేదు. సరస్సు అనే పిల్లని నేను సైట్ కొడుతున్నాను, అది మన దారిలోకి రావడం లేదు. మన దారికా? నా దారిలోకి ఏం చేయమంట?
ఒక పని చెయ్యి, 10 మూడ్ల మల్లెపూలు 1/2 కిలో అల్వా తీసుకుని ఇంటికెళ్ళు, అదే మన దారిలోకి వస్తుంది. అయ్యో, అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చానే, ఇలా విసిరేసేసింది. అలాగా అమావాస్య? ఏం సామే, ఆవిడ నిన్ను ప్రేమించాలంటే శుక్రవారం పూట పూజ సామాన్లతో పాటు 4 గాజులు తీసుకొనిరా, దాన్ని మంత్రించిస్తాను, దాన్ని తీసుకెళ్లి దేవుడు వెనకపెట్టు. నువ్వే నన్ను ప్రేమించడం లేదు, నీతో గనక నాకు పెళ్ళై ఉంటే ఇలా రోడ్డును పోయే విధవలంతా నన్ను ఏడిపించేవాళ్ళ చెప్పు. చూడలక్ష్మి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను అనుకోలేదు. నువ్వు ప్రేమించినా నేను నిన్ను ప్రేమించలేను. ఏంటయ్యా నువ్వు అనేది? అవును లక్ష్మి, నేను ప్రేమించాను. తనెవరో కాదు, చనిపోయిన మా అక్క బిడ్డ. తనని నేను ఎన్నో రోజులు పోషించాను. తన పేరు విజయ. రామామా, ఎలాగో ఇప్పటికైనా వచ్చావే. నిన్న ఎందుకు రాలేదు అని నువ్వు అడుగుతున్నావు, నాకు అర్థమైంది విజయ్. నిన్నే వచ్చేవాణ్ణి, బెంగళూరు వెళ్లే లారీ రిపేర్ అయింది. నా కోసం చూస్తూ భోంచేలేదు కదా, ఎందుకీ మంకిపట్టు? లేదు మామా, ఇది మంకుపట్టు కాదు, వ్రతం. మామ కోసం వ్రతం. ముందు తిని విజయ్. తింటానులే మామా, నువ్వు గనక నా పక్కనుంటే ఆకలే ఉండదు. మామా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే కుటుంబం ఏర్పడుతుంది, ఆ తర్వాత నువ్వు ఎప్పుడొచ్చి వెళ్ళినా నాకు ఏ బాధ ఉండదు. నిన్ను పెళ్లి చేసుకోవాలో నాకు మాత్రం లేదా? నా చెల్లెలకు మంచివాణ్ణి చూసి పెళ్లి చేసేస్తే తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. మావా, మంచివాడు దొరక్క మీ చెల్లికి పెళ్లి కాలేదు, మంచివాడు దొరికి నాకు పెళ్లి కాలేదు. నా తలరాత చూసావా? అలా అనకు విచ్చి, మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మావయ్య, నాకు సహాయం చేస్తావా? చెప్పు. మన పెళ్ళయ్యే వరకు నన్నెక్కడైనా పనిలో పెట్టు. నీకు వీలైనప్పుడు వస్తూ ఉండొచ్చు, నేను మనశ్శాంతిగా ఉంటాను. ఇది చాలా బాగుంది, రేపే నిన్ను పనిలో పెడతాను. సరే మావయ్య. తన నేనే ఓ ఇంట్లో పనికి పెట్టాను, అదెవరిల్లో కాదు, ప్రముఖ సినీ గాయని సంగీత గారిల్లో. తను రోజూ పనికి వెళుతుండేది. ఒకరోజు నువ్వు అందంలో అజంతా శిల్పంలా కనిపిస్తున్నావు, ఇలా కష్టపడితే ఎలా? అయ్యగారు. ఏ, పని చేస్తూనే మాట్లాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చేస్తాను. అవును, నీకు వయసు ఎంత? 22 మొన్నే వచ్చాయి. అయ్యయ్యో, 22! 20 ఏళ్లలో పెళ్లి చేసుకుని 22 ఏళ్ల వయసులో అనుభవించాల్సినవన్నీ వదిలేసి 2 ఏళ్లు వేస్ట్ చేశావే, ఇంకా అర్థం కాలేదా? సరైన వయసులోనే నువ్వు పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. నాకు ఆశగానే ఉంది, పెళ్లి చేసుకోవాలంటే 4 కాసులు వెనకేసుకోవాలి, అందుకే మా మామయ్య ఇక్కడ పనిలో పెట్టారు. ఎవరు, ఆ లారీ డ్రైవరా? అవునండి. వాణ్ణా పెళ్లి చేసుకోబోతున్నావు? అవునండి. నీకు కొంచెం కూడా బుర్ర లేదే, లారీ డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే 2 రోజులు మాత్రమే నీతో ఉంటాడు, ఒక మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకుంటే 24 అవర్స్ అంటే 24 గంటలు నీతోనే ఉంటాడు. ఎవరండి ఆయన? అతని. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? లారీ డ్రైవర్ని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే నన్ను పెళ్లి చేసుకుంటే బతికినంతకాలం ఆనందంగా ఉండొచ్చు, ఏమంటావు? వాకిట్లో నిలబడి భర్త వస్తాడా రాడా అని చూసే ఆ బతుకు కావాలా, లేక డైనింగ్ టేబుల్ నిండా రకరకాల వంటకాలతో సంతోషంగా భర్తతో కలిసి భోంచేసే ఈ బతుకు కావాలా? థింక్ ఇట్ ఓవర్, ఒకసారి బాగా ఆలోచించుకో. పడుకోవడానికి పడక కూడా లేకుండా నేల మీద పడుకుంటావా, లేదా ఇలాంటి మెత్త మీద మెత్తగా సుఖంగా హాయిగా హ్యాపీగా బతకాలనుకుంటున్నావా? నువ్వే జాగ్రత్తగా ఆలోచించుకో. అయ్యగారు,
అర్థమైంది. అప్పుడే నాకు అర్థమైంది వాడు ఆశలు చూపి విజయ మనసు మార్చాడని. తనని నా గుండెల్లో ఉంచుకున్నాను. తను వెళ్ళిపోయిన తర్వాత నేనింకెవరినీ ప్రేమించలేదు. నన్నే తలుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోకు లక్ష్మి, వస్తాను. ఆదవయ్యా, నీ మరదల్ని నీ గుండెల్లో ఎలా దాచుకున్నావో అదేవిధంగా నేను నిన్ను నా గుండెలో దాచుకున్నాను. నువ్వు ప్రేమించేంత వరకు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, లేదంటే నేను కన్యగానే ఉండిపోతాను. ఏంటి స్వామి ఇలా వచ్చారు? నీకు విషయం చెప్పాలి. ఏంటా విషయం? నీ మొగుడు వరుస ఏం బాగాలేదమ్మా. సరస అనే పిల్లను పడేయాలని నా దగ్గర నుంచి తెచ్చిన గాజులు మీ ఇంట్లో దేవుడు పటం వెనక పెడతాడు. తెల్లవారుజామున ఆయన లేచి బయటికి వెళతాడు. ఆ సమయంలో ఆ గాజుల్ని మీరు తీసేయండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలియాలి. అలవేళ ఇంకా పడుకోలేదా నువ్వు? నిద్ర రావట్లేదు. ఏంటే ఇదే, తెల్లవారుజామున 4 గంటలకే లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవద్దు? ఇలా మేలుకుంటే ఆరోగ్యం ఏమవుద్ది? మర్యాదగా పడుకోమ్మా. పిచ్చి పట్టిందా? పడుకోమ్మా, పడకమట్టుటే. తొందరగా నిద్రపోవాలి, దోమలు కొడతాయి, కప్పుకొని పడుకో. నా బుజ్జి కదా, బంగారం కదా, పడుకోమ్మా, పడుకో పడుకో. అమ్మ పడుకోబెట్టేశాను. అక్కడే ఉండని. అవును, తెల్లవారుజామునే కదా స్వామి నన్ను రమ్మంది. పడకండి, పడకండి, పడక. సరసు వస్తున్నా. మనిషేవాడే, తెల్లవారుజామున నన్ను రమ్మని వాడు రాలేదు. ఇదంతా నా కర్మ. లేవేంటి? ఏంట్రా ఇది మాయాజలంలా ఉందే? స్వామి వచ్చి గాజులు ఎత్తుకెళ్ళిపోయాడా ఏంటి? అయ్యో మామా, బాగుంది కదా? అంత బాగుందా? చాలా బాగుంది. ఇంకోసారి వెళ్దామా? వద్దండి, ఈ రోజు చాలా లేట్ అయిపోయింది, ఇంకెప్పుడైనా వెళ్దాం. సరే రేపు వెళ్దాంలే. ఆ పిల్లనాడు తీసుకెళ్తున్నాడే, ఏం చెయ్యగలడు వాడు? వాళ్ళ గురించి నీకెందుకయ్యా? పాతకాలం మనిషినైనా నాకిప్పుడు పెళ్లి చేస్తే వచ్చే ఏడాదికి ఒక బిడ్డను కంటాను, అంత విషయం ఉంది నాలో. నీకైతే ఏడాది కావాలి, నాకు వయసు 70. ఇప్పుడు గనక నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే డేటు ఫిక్స్ చేసుకుని 10 నెలలకే కనేస్తాను. ఏమయ్యా బుద్ధుందా నీకు? కాడు రమ్మంటోంది, ఊరు పొమ్మంటోంది, ఈ వయసులో నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? నీకైతే పెళ్లి కాలేదనుకో, మాకు పెళ్లి కాలేదనుకుంటున్నావా? ఇప్పుడు వెళ్ళే మూడు బాగాలేదనా? మీరెత్తనా? ఇవరా, అది కాదనా పాట? కరెక్ట్. సార్,
సారా పుట్టి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు నువ్వే రాజు నువ్వే మంత్రి తడిగా ఉంటే ఈ నెలేవనుకు లోకంతో పని లేదు నువ్వు కొట్టు సారా సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు కన్న పిల్ల చెయ్యి పట్టి కథలే చెప్పు సరే అని ఊరుకుంటే కథ నడుపు కన్న పిల్ల చెయ్యి పట్టి కథలే చెప్పు సరే అని ఊరుకుంటే కథ నడుపు సారా కొడితే అంతేనయ్యా ఏ పిల్లైనా చస్తుందయ్యా తాగావంటే తాగావంటే నువ్వే సంసారి సన్యాసి నిన్నా పేదెవరు ఎవరు లేరురా పెళ్ళి పేరంటం అంతా నాటకం సారా తాగు అంతా సంతోషం సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు సారా కొట్టు పాపం నిన్ను నమ్మి రాత్రిరంతా కాచుకొని ఉందిర తమ్మి సారా కొట్టు పాపం నిన్ను నమ్మి రాత్రిరంతా కాచుకొని ఉందిర తమ్మి నీ జేబుల్లో సొమ్మెంతున్నా పరికిణి వంక చూడకు నాన్న చూశావంటే చూసావంటే నువ్వు కుప్ప తొట్ల పడ్డట్టే వద్దుర కన్నా వద్దుర చిన్న ఆడది స్నేహం అబ్బో మోసం సారా తాగు అంతా సంతోషం సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు నువ్వే రాజు నువ్వే మంత్రి తడిగా ఉంటే ఈ నేలేవనుకు లోకంతో పని లేదు నువ్వు కొట్టు సారా సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు సారా బుడ్డి తాగి తాగి మా సంగీతమే పాడు పాడు మీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటి విషయం? ఒక చిన్న సందేహం. అడుగు. మీరు తప్పుగా అనుకోకూడదు. అది నువ్వు అడిగే ప్రశ్నను బట్టి ఉంటుంది, తప్పుగా అనుకోవాలా రైట్గా అనుకోవాలని. అడుగు. ఏనిదో సినిమా గాయన గీత గురించి మీకు తెలుసా అని. నా గురించి మీకు తెలియదనుకుంటాను. నేను ఆడవాళ్ళని కన్నైతేనా చూడను, అది కన్నిపిల్లనైతే తిరిగి కూడా చూడను.
తిండానికి తిండి లేదు కానీ అమ్మాయి గురించి కావాలా? పోరా రై, ముందు బ్రతకడం నేర్చుకో, తర్వాత ఈ తింగర వేషాలే. నన్నడిగిన ఈ ప్రశ్న ఇంకెవరినైనా అడిగినట్టు నాకు తెలిసిందో, ఈ ఏరియా మంచిది కాదు. ఊర్నుంచి పంపించేస్తాను జాగ్రత్త. అన్నయ్య, ఏంటలా కూర్చుండిపోయావు? ఏమైంది? నీ గురించి బయటికెళ్లే ముందు ఆలోచించేవాణ్ణి కాదు, కానీ ఇప్పుడెందుకు నా వల్ల కావడం లేదు. ఇలా చూడు, నాకు ధైర్యం ఎక్కువని చెప్పేవాడివిగా, నువ్వేం బాధపడకు, ఇదిగో. నీ పెళ్ళయ్యేంతవరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. కానీ బతుకుతీరు కోసం ఒంటరిగా వదిలి వెళ్తుంటే కష్టంగా ఉంది. ఇలా చూడు, నేను తలుపు గట్టిగా వేసుకుని పడుకుంటానులే, నువ్వేం భయపడకు. నువ్వు గట్టిగా వేసుకునే పడుకుంటావమ్మా, కానీ అతిథిగా వచ్చిన వాడు అల్లుడు కావాలనుకుంటే? అన్నయ్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన అరుగు మీద పడుకోమని స్థలమిచ్చామే, వాడి గురించే చెప్తున్నాను. వాడి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. అలవిలక. ఏం సత్య, ఏంది విషయం? నేను డ్యూటీకి వెళ్తున్నాను, వచ్చే వరకు లక్ష్మిని కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాలే, నువ్వు ధైర్యంగా వెళ్ళు. మీరు తప్ప నా మనసులో ఇంకెవ్వరూ లేరు, మీరే నేను, నేనే మీరు. అయ్యయ్యో, ఎవరా పిల్ల? అదేం లేదక్క. నాకు అర్థమైందిలే, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, దానికి ఏంటి అర్థం? ఏదైనా లవ్వా? అబ్బే, అలాంటిదే లేదక్క. పర్వాలేదులే చెప్పు, నీ వయసులో నేను కూడా అంతే. అవును, నేను ఊటీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, పెద్దింటి పిల్ల, తను నన్ను ప్రేమించింది. అదే కదా, పెద్దింటి పిల్లని చెప్తున్నావు. ప్రేమిస్తారు, నవ్వుతూ మాట్లాడతారు, నా అంతస్తుకు తగవంటూ వేరొకరితో వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు దేవదాసు అయిపోతావు. మీరనుకునే అమ్మాయి తను కాదక్క. ఇంతే సంగతి, సంతకం పెట్టు. అరే దాని వయసెక్కడా, నీ వయసెక్కడ్రా? అది నీ మాయలో పడిపోయిందే, నన్ను వదిలేసి. రే కొడతావా, నువ్వు కొడతావా? రే రే, వెళ్ళిపోతే వదిలేస్తా అనుకున్నావరా? రే అబ్బా, నోరు నొప్పిగా ఉంది. అక్క, ఇవాళ నుంచి నేను పనిలోకి రాను, ఎక్కడికైనా వెళ్ళి పాటలు పాడుకుంటూ బతుకుతాను. నిన్నటి వరకు మార్కెట్కి వచ్చేవాడివి, ఇవాటి నుండి రానంటే ఏంటి అర్థం? అక్క, నీ భర్త గురించి నీకు తెలుసుగా, అతను తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. నీ దగ్గర పనిచేయటం ఆయనకి నచ్చలేదు, నేను మిమ్మల్ని ఉంచుకున్నానంటున్నాడు. వాడికి వావ వరుసలు లేవులే, నీ మనసు మంచిదయ్యండి, నువ్వెందుకు బాధపడుతున్నావు? అక్క, మన మనసు మంచిదే, కానీ ఊళ్ళో ఉండేవాళ్ళు అలా అనుకుంటారో చెప్పు. ఇలా చూడక, నేను ఎక్కడికైనా వెళ్ళి పాటలు పాడుకుంటూ బతుకుతాను, నేను వస్తానక్క. స్వామి నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, ఆయన మాత్రం రాలేదేంటి? అనా రానా, స్వామి లోపలున్నారు, నిన్ను తీసుకురమ్మన్నారు. అలాగా? రండి రండి రండి. నమస్తే నమస్తే. బాగున్నారా? ఈ లెటర్ మీరే రాశారా? అవునండి. చాలా బాగుందండి. అభిమానంతో అలివేలు. అవును. అక్క అలివేలు. అవును. అదిరింది అలివేలు. హల్వా అలివేలు. అబ్బో అలివేలు, చాలా బాగుంది. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, తలుపేసుకోండి. రే తమ్ముడు, నువ్వేంట్రా బొంగులో నిలబడ్డా? నువ్వు లోపలికి వెళ్ళా. అరే పోరా చాలు, కానీ చెప్తే గాని వెళ్ళడు. అబ్బా, ఇక మీద అలివేలు అని లెటర్ రాస్తావా? జీవితంలో మళ్ళీ రాయనన్నా. వసే అలివేలు, 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 పడిపోక, ఈ నిన్ను తట్టుకోలేడు. ఇలాంటి స్వాములు నిన్ను నమ్మనే నమ్మకూడదు. అయ్యో బాబు, ఏంటండి? మన క్లీనర్ కుంట్లో బాగాలేదు, కొంచెం లారీ క్లీన్ చేస్తావా? సరే. తప్పుగా అనుకోకే, బకెట్ లారీలోనే ఉంది.
పోయ మణిదీపం నువ్వేగా సరిలేదు నీకెవరు నీ ప్రేమలోని మై మరచిపోయ మణిదీపం నువ్వేగా సరిలేరు నీకెవరు పాట వింటే నింగి పొంగిపోదా పగలేయి ఒకటవదా నీ పాట వింటే నింగి పొంగిపోదా పగలు రేయి ఒకటవదా నాయి దేహం తొమ్మిదా నీకే సొంతం వంటి నాయి దేహం తొమ్మిదా నీకే సొంతం హృదయం కలిపి నడవాలోయి మణిదీపం నువ్వేగా సరిలేరు ఇంకెవరు నీ ప్రేమలోనే మై మరచిపోయా మణిదీపం నువ్వేగా సరిలేరు ఇంకెవరు మాలను చేసి సంగీత వీణను మీటి తను మనసు ఒకటవగా మణిదీపం నువ్వేగా సరిలేరు నీకెవరు నీ ప్రేమలోని మై మరచిపోయా మణిదీపం నువ్వేగా సరిలేరు ఇంకెవరు నీ ప్రేమలోనే మై మరచిపోయా మణిదీపం నువ్వేగా సరిలేరు నీకెవరు ఆటోగ్రాఫ్ ప్లీజ్ మేడం మేడం ఆటోగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం మేడం ఆటోగ్రాఫ్ థాంక్ యూ మేడం ఆటోగ్రాఫ్ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం చేయి చూపుతున్నా వెళ్ళవయ్యా అరే వెళ్ళవయ్యా అంటే లోపల మీకోసం వెయిటింగ్ మేడం తప్పకండి మేడం వస్తున్నారు తప్పకండి మీకేనా చెప్పేది తప్పకండి సార్ ఆవిడ ఇల్లు ఎక్కడ ఇది కూడా తెలియదా జగదాంబ సెంటర్కి వెళ్ళి చిన్నపిల్లని అడిగినా చెప్తాది చెప్పేది నీకయ్యా వెళ్ళయ్యా సార్ సార్ వచ్చారు గీతా మేడం చూసి వెళ్ళయ్యా సార్ సార్ వస్తున్నారు రాస్కెల్
ఇక్కడికి వచ్చేసావా? సార్, గీతని చూసి వెళ్ళవాంటే వాచ్మెన్ సార్ గేట్ వేసే. ఏంటండి, ఏమైంది మీకు? ఏం లేదండి, ఒళ్ళు నొప్పిగా ఉంది అంతే. వద్దు లక్ష్మి, నీకు ఒంట్లో బాలేదుగా, వెళ్ళి పడుకో. పర్వాలేదులే. అవునే, నేను పాడడానికి ఊటీ వెళ్ళినప్పుడు అందమైన కొండల్లో తీయని కంఠంతో చక్కని పాట హార్మోనియంతో పాడారు తను. అది విన్న నేను అతన్ని అభిమానించాను. ఆయన వివరాలు చెప్పమని నేను అడిగాను. ఆయన కథ చెప్పారు. అప్పుడే ఆయన ఎవరూ లేని అనాథని తెలిసింది. ముందు నేను అతని రాగాన్ని ప్రేమించాను. ఆ తర్వాత అతని మంచితనాన్ని చూసి అతన్ని ప్రేమించాను. అది తెలుసుకున్న నాన్న నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. చాలా రోజుల తర్వాత నన్ను చూడ్డానికి వచ్చి నా కళ్ళ ముందే దెబ్బలు తింటుంటే నిన్నేడోకేం చేయమంటావు? కాస్త బయట కూర్చోమ్మా. అయ్యా, భయపడాల్సిందేమీ లేదు కదా. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఆవిడ గుండెకి ఇదివరకే చిల్లు పడింది, దాన్ని మీరు పట్టించుకోలేదు. అందువల్ల ఎక్కువ కాలం బతికుండటం చాలా కష్టం. ఒకవేళ ఆపరేషన్ చేస్తే కోలుకోవచ్చు అనుకుంటున్నా. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి, ముఖ్యంగా పేషెంట్కి తెలియనేకూడదు. సార్. ఏంటి? మీకు గీత తెలుసు కదా? తెలుసు. ఆవిడ ఇక్కడే ఉన్నారుగా. ఆవిడే నన్ను పంపారు. ఎవరు? గీతనా? అవును. మిమ్మల్ని కలవాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. రేపు బీచ్లో గాంధీ విగ్రహం ముందు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటానంది. మీరు తప్పకుండా 10 గంటలకల్లా వచ్చేయండి. ఏ మీనా, ఆయన కరెక్ట్ టైం చెప్పావా? గాంధీ స్టాచ్యూ దగ్గర చెప్పావా? కంగారు పడికే, వచ్చేస్తారు. మీనా, దిగి చూద్దామా? రే అలాజుడు, సింగర్ సంగీతారా? అవునరా, వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుందాం. మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. తప్పకుండా, 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 తప్పకుండా. మేడం, దయచేసి కార్ తీయండి, మీ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్లీజ్ వెళ్ళండి, దారి పెట్టి దారి పెట్టి వెళ్ళండి. దైవంతో సమానం. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, వదిలేయకూడదు అలా అని ఆయనే చెప్పారు. కానీ ఈరోజు ఆయన్ని రమ్మని చెప్పి నేనే వచ్చేసాను. తప్పుగా అనుకున్నారో ఏమో. గీత, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు ఏమైందని నేను వెళ్ళి జరిగింది చెప్తాను. ఇలా ఏడుస్తూ ఉంటే గొంతు స్ట్రెయిన్ అయి పాడడానికి ప్రాబ్లం అవుతుంది. ప్రశాంతంగా ఉండు ప్లీజ్. ఏం తాగడం రా, ఇదే
ఎక్కనే లేదో సొక్క పడాల్సిందేరా. డబ్బులే లేవే, ఏం చేద్దామంటావురా? మావా అలా చూడ, పాపం బిషగాడు పాడుకుంటూ ఆడుకుంటున్నాడు. అవునా? రా, ఆడ దగ్గర డబ్బులు లాక్కొని తాగుదాం. అబ్బా, గలాట జరుగుతుంది. శబ్దం వినపడింది, కనుక్కుని వెళ్దామని వచ్చాను. ప్రారంభిద్దామా? నేను చూసుకుంటానే. అన్నా, వెళ్ళిపోతున్నారేంటన్నా? లక్ష్మి నిన్ను చూసి ఆహా ఊహో అంటే నువ్వేంటి వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నావు? కళ్ళు కొట్టుకెళ్ళి డైలీ ఒక బాటిల్ కళ్ళు తాగు. పవర్ పవర్ నీకే నువ్వు చెప్తావు. ఎవరికి ఉన్న బాధలు వారికి ఉంటాయి. నేను భోంచేసి 3 రోజులైంది. మనసులో పూర్తిగా బాధ పెట్టుకుని ఒంట్లో బలం రమ్మంటే ఎలా వస్తుంది? నీ చెల్లెల మందుల కోసమే నేను భోజనం చేయలేకపోయాను. బాబు, నీ గురించి చెడుగా అనుకున్నాను. నా కుటుంబంలో నువ్వు కూడా ఒకడివయ్యా. విజయ్, నేనేం చెప్పినా వీళ్ళకి అర్థం కావటం లేదు. నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు గీత వస్తుందిగా, తానే మాట్లాడుతుంది. నార్త్ ఇండియాలో ఎలాగంటే. రండమ్మా, రండే రండే. కాశ్మీరులో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రికార్డు చేసి రాత్రికి తీసుకెళ్లాలి. ఏందా ఎట చూస్తున్నావు, చెప్పు. ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు? ఈ ఊర్లో నేను తప్ప వేరే పాడేవారే లేరా? మిమ్మల్ని నమ్మే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసాను కదమ్మా. సారీ, ఇంతకు ముందు నేను ఏ రికార్డింగ్ మిస్ చేసుకోలేదు. నా మనసు బాగాలేదు. నన్ను బలవంతంగా పాడించినా ఆ పాట బాగా రాదు. ఇక నన్ను బలవంత పెట్టకండి. మీరు కంగారు పడకండి. అవును, ఎస్పి గారితో నేను మాట్లాడతాను. అవును, 2 రోజులు ఎక్స్టెండ్ చేయమని చెప్తాను. అవును, రికార్డింగ్ నేనే చేయించిస్తాను. ఎస్పీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. అవునండి. అవునండి. నా ఇది ఏనకెలా తెలుసు? గీత, గీత, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? నా మనసులో ఉన్నది మీకు చెప్పానుగా. చెప్పావు, కానీ నువ్వు రికార్డింగ్కి వెళ్ళకపోతే ఎంత లాసో తెలుసా? మీరు మీ లాస్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నా లాస్ గురించి ఆలోచించడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు. లక్ష్మి, ఏంటమ్మా నువ్వనేది? డాక్టరే చెప్పినా నువ్వు ఆసుపత్రికి రానంటున్నావంటే ఏమిటమ్మా అర్థం? చూడు తమ్ముడు, నువ్వైనా చెప్పు. వద్దక్క, ఆసుపత్రి అంటే ఉన్నవాళ్ళకి నాలాంటి వాళ్ళు అన్నలాంటి వాళ్ళు ఏం చేయగలం? లక్ష్మి, నువ్వు డబ్బులేదని రానంటున్నావా? రేపు జాతరకొచ్చే జనంలో పాడి నేను సంపాదిస్తాను.
నువ్వు ఆసుపత్రికి వెళ్ళు. కోరుకున్నది దొరుకుతుందని అనుకుంటేనే కొందరు బ్రతకాలని అనుకుంటారు, కానీ నేను కోరుకున్నది దక్కుతుందన్న నమ్మకం నాకు లేదక్కా. నీ కోరికేంటో చెప్పమ్మా, చెప్పు లక్ష్మి, చెప్పమ్మా. ఎవరికి నా ఇంట్లో స్థానమిచ్చానో అతనికి నా మనసులోనూ స్థానమిచ్చాను. తమ్ముడు, తన ప్రాణాలిప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. అక్క, ఇంకా ఎన్ని రోజులు తన్నే తలుచుకుంటూ ఉంటావు? నీకప్పుడే చెప్పానుగా ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనని. నీకోసం తప్పించి ఇప్పుడు చావబోతుంది. దీన్ని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు చేసుకోకూడదు? అయితే ఆసుపత్రికి వెళ్ళి రాగానే తను కోరినట్లు పచ్చ పట్టు చీర కొని నిశ్చితార్థం చేసుకుందాం. జాడే తెలియదు లోకంలో, జాడే తెలియదు లోకంలో, చీకటి వెలుగుల తేడా తెలియదు, చీకటి వెలుగుల తేడా తెలియదు, జాడే తెలియదు లోకంలో, జాడే తెలియదు లోకంలో. భయపడకమ్మా, ధైర్యంగా వెళ్ళిరా. నాకు తల్లి తండ్రి అన్నీ నువ్వే. రోజూ తాగి తాగి నిన్ను నువ్వే చంపుకోకు. ఒరే తమ్ముడు, నన్ను క్షమించయ్యా. నేను నిన్ను క్షమించడం ఏంటక్క? తప్పు చేశాన్రా. నువ్వా? అవును, డాక్టర్ నాకు చెప్పిన విషయాన్ని నీకు చెప్పకుండా దాచేశాను. ఏమంటున్నావక్క? నీ చెల్లెలు గుండెల్లో జిల్లు పడిందని, లక్ష్మి ఎక్కువ కాలం బతకదని డాక్టర్ చెప్పారు. నేను నీకు చెప్పకుండా దాచేశానయ్యా. దాని గుండెకు చిల్లుంది అంటే దేవుడే లేడని అర్థం. దేవుడున్నాడు అంటే వాడికి గుండె లేదని అర్థం. పోయిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడితే ఎలాగయ్యా? ఇంతకాలం ఒకరు పోయారని బాధపడేవాణ్ణి, కాని ఇప్పుడు ఇంకొకరు పోయారు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంది గుండెలోంచి వెళ్ళిపోయింది, నేను పెళ్లి చేయాల్సింది గుండెకు చిల్లు పెట్టి వెళ్ళింది. నా రాత చూశావాక? తమ్ముడు, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వైనా మంచి పిల్లనెవరినైనా చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చుగా. ఈ జన్మలో ఖచ్చితంగా జరగదు, వదిలేయండి. అవును, లక్ష్మి చనిపోతుందని తెలిసి బాబుతో పెళ్లి ఎలా చేయాలనుకున్నావాక? ఆ సంతోషంలోనైనా తను కోలుకుంటుందేమోనని ఓ చిన్న ఆశ.
రాగీత, బాబు అనే వ్యక్తి ఇక్కడేనే ఉండేది. నువ్వెవరమ్మా? ఈమె పేరు గీత, సినిమాల్లో పాడుతుంది, బాబుని చూడాలని. ఓ సినీ తల్లి, ఏమే నువ్వేనా గీత అంటే? పేదవాళ్ళంటే ఎందుకే నీకంత చులకనా? పాపం ఆ బాబుగాడు ఊటీలో తన పని తాను చేసుకుంటూ ఉంటే వాడి మనసు మార్చి ప్రేమిస్తున్నానని చెప్పి నాశనం చేసావు కదే. నేను మీరనుకునేలా కాదమ్మా, తను లేందే, నేను లేను. మర్యాదగా చెప్తున్నాను, వచ్చిందానే కారెక్కి వెళ్ళిపో, లేదంటే నా నోరు అసలే మంచిది కాదు. అమ్మా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన్ని చూడలేక నేనెంత బాధపడుతున్నానో. 2-3 సార్లు ప్రయత్నించాను ఆయన్ని చూడాలని. అతన్ని కలిస్తే మా నాన్న వల్ల ఆయనకు ప్రమాదం, నాకు ప్రమాదం. ఒకసారి తను నన్ను చూడాలని వస్తే మా నాన్న కొట్టి పంపేశారు. ఇప్పుడు కూడా మా నాన్నకు తెలియకుండా వచ్చాను. ఇప్పుడైనా ఆయన ఎక్కడున్నారో చెప్తారా? నాకమ్మ లేదు, మీరే అమ్మగా నిలిచి మమ్మల్ని ఒకటి చేయాలి. లేమ్మా. గీత, నిన్ను అర్థం చేసుకోకుండా ఏదేదో అనేశాను. నువ్వెలాగైనా బాబుని చూస్తీరాలంతేగా. ఆయన ఇప్పుడెక్కడున్నారు? మనసు బాగోలేక గుడికెళ్ళొస్తానన్నాడు. గుడి పక్కనే ఉంది, నువ్వు వెళ్ళి కలుసుకోమ్మా. సొంతమన్నది నన్ను తనలో దాచుకున్నది, గుండెల్లో గుచ్చుతున్నది, నా ప్రాణం పిండుతున్నది. ప్రేమై పాట కూడా మూగబోయే నాలో రాలేవా నా ప్రియతమ సఖి. ఏదో తెలుసన్నదో, తాళమేలే నిహిందోళం నాకు జతైనదో. కనవా వినవా ఏమైనా రావేమైనా, ఏదో ఒక రాగం పిలిచే నాలో శోకం. ఈ
శరీరమందున్న భ్రమలోనే ఒడ్డు చేరుకున్నా, కనులు నీవన్న లయలోనే కలలు కంటున్నా. మనసా తెలుసా నా బ్రతుకే నీదని తెలుసా. మన్నది నను తనలో దాచుకున్నది, గుండెల్లో గుచ్చుతున్నది నా ప్రాణం పిండుతున్నది. నీవై ఎందుకింత అలజడాయి నాలో, రాలేవా నా ప్రియ సఖీ. తోట బంగ్లాకు వెళ్తున్నావా? తాళితో వచ్చి వీళ్ల పెళ్లి జరిపిస్తా. డాడీ, దీన్ని నా గదిలో పెట్టి తాళం వేయి. ఇక ఒకే ఒక గంటలో మంచం నుండి తీసుకొస్తాను. ఎవరు ఊహించని విధంగా దీన్ని పెళ్లి చేస్తాను. కుడికాలు పెట్టి సత్య, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. అమ్మాయిని పిలో. పోలీసులకు చెప్పారా? వీళ్ళిద్దరి పెళ్లి మన చేతుల మీద చేసిన ఒకటే, పోలీసులు చేసినా ఒకటే. మిస్టర్ రాజశేఖర్, మీకు విషయం తెలియదు, ఎదిగిన అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారంటే మనం మర్యాదగా వాళ్ళ పెళ్లి జరిపించాలి. లేదంటే ఇప్పుడు మీరు పిలుస్తానన్నారే పోలీస్, వాళ్ళొచ్చి జరిపించేస్తారు. ఫైటింగ్ అవగానే పోలీసులు వచ్చి తీసుకెళ్తారనుకుంటే ఈలోపే పారిపోయారే. అలాగా? రే బాబు ఇలారా, మీ మామ ఆయనే వచ్చి ఇరుక్కున్నాడు, పోయి అమ్మాయిని తీసుకురా. సరే అన్న. మర్యాదగా దారిదులు కుదరదు. అమ్మ నా అక్క కూతురా, వాడు ఈ ఇంటల్లుడు దారిబవే. విజి, వాణ్ణి లోపలికి పంపకు. బాబు, ఆడదానికి అంత ధైర్యం ఉంటే నువ్వు మగాడివి. ఆ గ్రామసింహానికి ఒక్క గుద్దు గుద్దు వెళ్ళు. అత్తగారు క్షమించండి. గీత బాబు, అరే బాబు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీకు సార్ దిగిరారా? కుడికాలు ముందు కుడికాలు పెట్టిరా, అది అలా రావాలి. చెయ్యి వదలకో, చెయ్యి పట్టుకునే రావాలి. అయ్యా అయ్యా అయ్యో 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 అయ్యో. ఆయన పెద్ద ఆయన, ముందు ఆయన కాళ్ళకి నమస్కారం చేయండి. నమస్కారం. పిల్లలు కాళ్ళ మీద పడ్డారు, ఆశీర్వదించను సార్. నేను నా కూతురికి గొప్పింటి సంబంధం తీసుకొద్దాం అనుకునేవాణ్ణి, కాని వీళ్ళని విడదీయలేవని తెలిసిన తరువాత వీళ్ళిద్దరినీ ఒక్కటి చేయటమే నాకు మర్యాద. విజయ్, గీత కోసం వాళ్ళమ్మ చేయించిన నగలు లోపలున్నాయి, వెళ్ళి తీసుకురా. అవేమీ వదల విజయ సార్, మీరే మీ అమ్మాయి పెళ్లిని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు, మీ కన్న కూతురికి మీ చేతులతోనే నగలు నట్రా ఇవ్వండి సార్. సత్య, వీళ్ళ జంట బాగుంది కదూ? అవును సార్, చాలా బాగుంది. రండి, వీళ్ళిద్దరినీ కలిపి పెళ్లి చేద్దాం. వీళ్ళ పెళ్లి చేయటానికి కాదు అడిగింది, వీళ్ళని చంపేయడానికి. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నువ్వు బతికి ఉంటే కదరా దానికి నీకు పెళ్లి. రాజశేఖర్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నన్ను మోసం చేశావు కదూ. నన్ను పెళ్లి చేసుకుంటానని విజ్జి మోసం చేసింది. నీ బిడ్డని నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. మంచి జోడి. ఇదెవరు? నా భార్య. పెళ్లికి ముందా? ఏమండి, ఇంత జరిగిన తర్వాత మన గీతను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? నేను చనిపోయేలోపే వీళ్ళిద్దరి పెళ్లి నేను కళ్ళారా చూడాలి. సరే. మరి తాళి? నా దగ్గరుంది. ఈ తాళిని మెడలో కట్టాలని చేయించి పెట్టాను.
ఆ భాగ్యం నాకు లేదు. ఇప్పుడు ఈ తాళి గీత మెడలో పడితే నీకిష్టమేనా? ఈ తాళి మీ చేత్తోనే మీ అల్లుడికి ఇవ్వండి సార్. నేను పాపాత్ముణ్ణి, నీ చేత్తోనే ఆ తాళివు సత్య. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. Oh